ఐసీసీ ఏదైనా టోర్నమెంట్ కండక్ట్ చేసే ముందు, లైక్ T20 వరల్డ్ కప్ కావచ్చు, ఓడే వరల్డ్ కప్ కావచ్చు, ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, ప్రాక్టీస్ మ్యాచెస్ ను కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా డైరెక్ట్ గా ఎందుకు టోర్నమెంట్ ను స్టార్ట్ చేయదు? అండ్ ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ వార్మప్ మ్యాచెస్ లో బ్యాట్స్మెన్ స్కోర్ చేసిన రన్స్ అయినా, లేకపోతే బౌలర్స్ తీసిన వికెట్స్ అయినా ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ కు యాడ్ అవుతాయా లేదా? అండ్ అంతేకాదు, ఈ వార్మప్ మ్యాచెస్ లో మొత్తం 15 మంది ఆటగాళ్లు ఒక మ్యాచ్ లో ఆడొచ్చు. ఎస్, ఇది నిజమండి. అండ్ ఇలాంటి మరెన్నో వింత రూల్స్ అయితే నార్మల్ మ్యాచెస్ కి వార్మప్ మ్యాచెస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవేంటో తెలుసుకునే ముందు గైస్, మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక టాపిక్ లోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వార్మప్ మ్యాచెస్ ని ఎందుకు కండక్ట్ చేస్తారంటే, ఈ ఐసీసీ టోర్నమెంట్ అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కసారి నిర్వహిస్తూ ఉంటారు వరల్డ్ వైడ్ గా. ఆస్ట్రేలియా పిచ్చెస్ అనేవి బౌన్సీగా ఉంటాయి, ఇంగ్లాండ్ లో క్రికెట్ పిచ్చెస్ అనేవి స్వింగ్ అవుతూ ఉంటాయి, ఇక ఇండియన్ సబ్ కాంటినెంట్ అయితే ఎక్కువగా స్పిన్ కి అనుకూలిస్తాయి. ఈచ్ లొకేషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, కనుక సడన్ గా ప్లేయర్స్ ఆ కండిషన్ లో ఆడినట్లు అయితే తొందరగా అడాప్ట్ అవ్వలేరు. సో టోర్నమెంట్ కన్నా ముందు 1-2 మ్యాచ్లు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడితే ఆ దేశంలోని కండిషన్స్, వెదర్ రిపోర్ట్, పిచ్ రిపోర్ట్ బాగా అర్థం చేసుకొని టోర్నమెంట్ లో మంచిగా ఆడడానికి ఒక అవకాశం లభిస్తుంది, ఈక్వల్ గా ప్రతి ఒక్క టీమ్ తో పోల్చుకుంటే. అండ్ ఈ వార్మప్ మ్యాచెస్ లో రూల్స్ అనేవి చాలా వింతగా ఉంటాయి. నార్మల్ క్రికెట్ లో 11 మెంబర్స్ మాత్రమే మ్యాచెస్ ఆడుతూ ఉంటారు, కానీ ఈ వార్మప్ మ్యాచెస్ లో 15 మందితో కూడుకున్న జట్టుతో వార్మప్ మ్యాచ్ ను ఆడవచ్చు, కానీ బ్యాటింగ్ చేయాల్సింది మాత్రం కేవలం 10 మంది మాత్రమే. అండ్ నార్మల్ బ్యాటింగ్ రూల్స్, ఫీల్డింగ్ రూల్స్ అలానే ఉంటాయి. 11 మందితో గ్రౌండ్ లోకి దిగుతారు. నెంబర్ 2, అన్లిమిటెడ్ బౌలింగ్. T20 క్రికెట్ లో కేవలం 4 ఓవర్లే బౌలర్ అయ్యాలి, అదే ఓడిఐలో అయితే కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాలి. కానీ ఈ వార్మప్ మ్యాచెస్ లో బౌలర్ అనేవాడు అన్లిమిటెడ్ గా బౌలింగ్ ఎన్ని ఓవర్లన్నా వేసుకునే వెసులుబాటు ఉంది. అండ్ నెంబర్ 3, మ్యాచ్ ని డిక్లేర్ చేయొచ్చు. ఓడిఐ T20 క్రికెట్ లో మ్యాచ్ ని డిక్లేర్ చేయడానికి వీలుండదు, కానీ ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ లో టెస్ట్ మ్యాచ్ లాగానే సగం మ్యాచ్ ఆడి కూడా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశం కల్పిస్తారు. నెంబర్ 4, ఈ మ్యాచ్ లో ఫైన్స్ ఉండవు, పెనాల్టీ రన్స్ కూడా ఉండవు. అండ్ బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ స్కోర్ చేసిన రికార్డ్స్ ఏమాత్రం ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ కు యాడ్ కావు. అండ్ నెంబర్ 5, ఒక టోర్నమెంట్ లోని ఒక గ్రూప్ లోని మ్యాచ్ లు వార్మప్ మ్యాచెస్ ఆడవు, వేరే గ్రూప్ కు చెందిన టీమ్స్ తో మాత్రమే వార్మప్ మ్యాచ్ లు ఆడతాడు. ఇలా ఇంటర్నేషనల్ క్రికెట్ తో పోల్చుకుంటే ఈ వార్మప్ మ్యాచెస్ అనేవి రూల్స్ చాలా విరుద్ధంగా ఉంటాయి, అందుకే ఈ వార్మప్ మ్యాచెస్ అనేవి అన్అఫీషియల్ గా ఉంటాయి. గైస్, ఈ వార్మప్ మ్యాచెస్ రూల్స్ గురించి మీకు ముందే తెలుసా, లేకపోతే నేను చెప్తే తెలిసిందా? కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.